న్యూస్ టీవీ. 40 రోజులు 40 లక్షలు అద్దె. కీలేడి వ్యవహారంలో వెలుగులోకి విస్తుపోయే అంశాలు. అదో విలాసవంతమైన హోటల్, సంపన్నులు బస చేసే ప్రత్యేక గది, రోజుకు అద్దె 50,000, ఇతరితర ఖర్చులు మరో 50,000, అంటే రోజుకు 100,000. అలాంటి చోటు 40 రోజులు 40 లక్షలు చెల్లించారు. వాళ్ళెవరో కోటీశ్వర్లు కాదు, వ్యాపారవేత్తలు కాదు. ఐపీఎస్ అధికారిగా ప్రియుడు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ గా ప్రియురాలు పరిచయం చేసుకుని బాచుపల్లి టానా పరిధిలో ఓ వ్యాపారికి 11.5 కోట్ల టోకరా వేసి కేటుగాళ్లు. ఈ కేసులో విస్తుపోయే అంశాలు ఎన్నో దర్యాప్తులో వెలుగు చూడటంతో ఔరా అంటూ సైబరాబాద్ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. లైవ్ లొకేషన్ పంపించమంటే ఆత్మహత్య. కడపకు చెందిన శిరీష అలియా స్మృతి సింహ విజయ్ కుమార్ రెడ్డి మాయమాటలతో వ్యాపారి వీరారెడ్డి నుంచి 11.5 కోట్ల వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడంతో వీరారెడ్డి అనుమానమొచ్చి విజయ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎక్కడున్నావని అడిగితే డెహ్రాడూన్లోని పోలీస్ అకాడమీలో ఉన్నానని చెప్పాడు. అయితే వాట్సాప్లో లైవ్ లొకేషన్ పంపించాలంటూ వీరారెడ్డి సూచించారు. దీంతో మిమ్మల్ని నేను మోసం చేశాను, శిరీష నన్ను తప్పుదోవ పట్టించింది, ఐఎమ్ సారీ అంటూ వాయిస్ రికార్డును వీరారెడ్డికి పంపించి ఈ నెల 5న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 12న వీరారెడ్డి ఫిర్యాదు మేరకు బాచ్పల్లి పోలీసులు రంగంలోకి దిగారు. కీలేడి సహా ఆమెకు సహకరించిన విజయ్ కుమార్ రెడ్డి బంధువులు 4 బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కార్లంటే మహా ఇష్టం, అందుకే వీరారెడ్డి నుంచి వసూలు చేసిన డబ్బుతో ఎక్కువ శాతం విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు వెచ్చించినట్లు తెలుసుకున్న పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. విజయ్ కుమార్ రెడ్డికి కార్లంటే మహా ఇష్టం. 1.8 కోట్లతో బీఎండబ్ల్యూ కారుని మొదట కొన్నాడు. ఆ ఫోటోలను వీరారెడ్డికి పంపించాడు. దీంతో ఆయన వీళ్లను పూర్తిగా నమ్మేశారు. ఆ తర్వాత 1.7 కోట్లతో మరో కారు, 70 లక్షలతో ఇంకో కారు కొన్నాడు. ప్రేయసికి పుట్టినరోజు కానుగ్గా 50 లక్షల బంగారు ఆభరణాలు బహుకరించాడు. శంషాబాద్ లోని ఓ విలాసవంతమైన హోటల్లో 40 లక్షలు వెచ్చించి 40 రోజులు బస చేశారు. వైజాగ్ లోని 8 రోజులు ఉన్నారు. 1.5 కోట్లతో పటాన్ చెరువులోని విల్లాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని 70 లక్షలు చెల్లించారు. బంధువులకు అప్పులు, బంధువుల్లో ఎవరికైనా అవసరం వస్తే సాయం చేసేవారు. ఎంత డబ్బు కావాలంటే అంత చేబదులు ఇచ్చేవారు. చిన్న చిన్న మొత్తాలైతే తిరిగి అడిగేవారు కాదు. ఈ తరహాలోనే ఒకరికి 40 లక్షలు ఇవ్వగా ఆయన పొలం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఇద్దరిపై బంధువులు గౌరవం పెరిగింది. ఇంత తక్కువ కాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించారంటూ విజయ్ కుమార్ రెడ్డిని తండ్రి రాఘవ్ రెడ్డి, ఇతర బంధువులు ప్రశ్నించారు. జరిగిన విషయమంతా చెప్పడంతో వాళ్లు కూడా జత కలిశారు. సిఐఎస్ఎఫ్ డీసీపీ ర్యాంక్ అధికారిగా పనిచేస్తున్నాడంటూ రాఘవ్ రెడ్డిని వీరారెడ్డికి పరిచయం చేశారు. రకరకాల టెండర్లు ఇప్పిస్తామని, వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూస్తామంటూ అతన్ను ఇతర బంధువులు కూడా డబ్బు తీసుకున్నారు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటూ వీరారెడ్డి ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ చాలా తెలివిగా ముగ్గులోకి దింపాడు. తొలుత మా అమ్మకు బాగలేదు, వైద్యం చేయించాలి, అవసరానికి నా బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయింది, కార్డులు కూడా పనిచేయడం లేదంటూ బురిడి కొట్టించి తొలుత 3.5 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత తనకున్న 72 ట్రావెల్స్ బస్సుల ధృవీకరణ పత్రాలను రెన్యూవల్ చేయించాలంటూ మరో 10 లక్షలు తీసుకున్నాడు. స్మృతి సింహ అలియా శిరీష మానవ హక్కులకు సంబంధించిన సెమినార్లు, ఇతరితర సమావేశాలు నిర్వహించేందుకు డబ్బు కావాలని అడిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత బిల్లులకు డ్రా చేసి ఇస్తానంటూ బురిడి కొట్టించింది.